అందరికి నమస్కారాలు. ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చి మన జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీ కార్వేటనగర్ మండలం డిఎంపురం ఎక్స్ ఎంపీడీసీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేమందరూ ఎంపీడీసీలుగా ఉన్నాము. ఎస్సీ రిజర్వేషను అయింది కాబట్టి మేము అనేక సంవత్సరాలు కూడా పార్టీకి కష్టపడి మేము ఒక ఎంపీడీసీగా గుర్తించి ఆయన ఆరోజు ఇచ్చారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యలకు నేను ప్రత్యేకంగా ఒక విన్నపం చేయదలుచుకున్నాను. నారాయణ స్వామి గారు ఆయన డిప్యూటీ సీఎంగా మీరు 2 పర్యాయాలు ఆయనకు ఎమ్మెల్యేగా మినిస్టర్గా తర్వాత డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఎంతోమంది జిల్లాలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, అయినా మీరు ఎందుకు ఇచ్చారు? విశ్వాసంగా ఒక నీతి నిజాయితీపరుడని మీరు ఇచ్చారు. మీరిచ్చిన ఆ పదవులకు ఎలాంటి మచ్చ లేకుండా ఈనాటికి కూడా ఆయన గారు ఈరోజు మీకు విధేయుడిగా, మీ కుటుంబానికి విధేయుడిగా, ఆత్మీయుడిగా, మీరు ఏది చెప్తే అదే వాక్యంగా, అదే మీరేం చెప్తే అదే ఒక భగవద్గీతగా, ఖురాన్గా ఆయన తలుచుకొని ఈరోజు మీ అడుగుజాడలో నడుస్తున్నారు. మీరు ఈరోజు ఎంపీగా ఇచ్చారు ఆయనకి, ఎమ్మెల్యేగా ఎందుకు ఇవ్వలేదు దానికి కారణాలు తెలుసుకోకుండానే మీరు ఏ విధంగా నిర్ణయించారో మాకు తెలియదు. ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చి ఎక్కువగా తమిళన్స్ ఎస్సీలలో తమిళన్స్ ఉంటారు, అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకల్ క్యాండిడేట్ని పెట్టున్నారు. ఈయన దాదాపు రాజకీయంగా 40 ఏళ్ళు రాజకీయంగా అనేక సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్ గారి నుంచి తర్వాత 2 పర్యాయాలు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ ఎక్కువగా రిలేషన్షిప్ ఉండాలి, తర్వాత ప్రతి విలేజ్లోనూ కనీసం ఒకరో ఇద్దరికో మంచి జరగకపోవచ్చు, అందరికి కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, చాలామందికి జీవనోపాధిగా ఉద్యోగాలు కూడా చేయించారు. ఈరోజు ఆయన మోస్ట్ సీనియర్. ఈరోజు ఆ నియోజకవర్గం గెలవాలంటే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే రెడ్డప్ప గారు మా కొంతమందికే ఆయన ఎంపీ అనేది తెలుసు. ఆయన ఇక్కడ బంధువర్గం లేదు, అనేక భాషలు అన్నీ కూడా వ్యత్యాసాలు వస్తాయి. అనవసరంగా మన నియోజకవర్గాన్ని జిడి నెల్లూరు ఒక కాంగ్రెస్ పార్టీ ముందు, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఈరోజు అనవసరంగా ఒక నియోజకవర్గాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు నమ్మకం లేదంటే, ఇప్పుడు మన గోపి గారు కూడా చెప్పారు, మీకు నమ్మకం లేదంటే ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎంపీటీసులు సర్పంచులు అందరూ ఏకగ్రీవం అయ్యారు, ప్రతి మండలం కూడా ఏకగ్రీవమయ్యే కాంపిటీషన్ అనేది తక్కువే. మొన్న పోటీలు పెట్టినట్టు కూడా అందరూ ఏకగ్రీవమైన సర్పంచులే, వాళ్ళందరూ కూడా ప్రతినిధులు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి. మీకు నమ్మకం లేకపోతే ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం ఒకరి ఇద్దరు మాట నమ్మి ఈరోజు రెడ్డప్పని తీసుకుని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా వేసి ఆ ఏం తీసుకుంది అక్కడ ఎంపీగా వేయడం మంచి శుభనామం కూడా కాదు, ఇది శుభ సందర్భం కూడా కాదు. దయచేసి మీకు చెప్తున్నాను, నేను కూడా దాదాపు 28 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నాను కాబట్టి నాకు కూడా అంతో ఎంతో ప్రజల యొక్క నాడీ తెలుసు, ఎక్కడెక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందని. ఆయన ఎన్ని ఆయన మీద ఎంత కోపం ఉన్నా మా మామ మా చిన్నాయన మా అమ్మ అనే బంధువర్గం ఈ నియోజక పూర్తిగా ఆయన వస్తే పెద్ద ఆయన అనిపించాలనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈరోజు టికెట్ మిమ్మల్ని నమ్ము
గారు ఒకరు ఇద్దరు గారు చెప్తున్నారంటే నీకెందుకు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కన్నెం చేసినా నాకు ఆయన టికెట్ ఇస్తారు, దాని గురించి నేను భయపడవద్దండి అని చెప్పారు. మేము కూడా ఎందుకంటే కరోనా టైంలో 2 సంవత్సరాలుగా కరోనా టైంలో ఎవరు కూడా లీడర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొంత జరగకపోవచ్చు. ఆయన అది అంతకు ముందుగా అపోజిషన్లో ఎమ్మెల్యే ఉన్నారు. మేము ఎంపీటీసీ పదవులను కూడా 1.5 సంవత్సరం ఉండేటప్పుడే మీరు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు మా పదవులంతా కూడా చూడకుండా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీని వెనకాల మీ అడుగుజాడలో నిలిచాము. ఈరోజు నాలాగా ఎంతో మంది ఎంపీడీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు ఈరోజు మీకు మీ వెనకాల విశ్వాసం ఇచ్చారు. ఇవంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆయనకే టికెట్ మీరు ఇవ్వలేదంటే ఒక నియోజకవర్గం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది నేను చెప్పేది కాదు. మీరు ప్రజలు రేపు ఒక చోట ఒక నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టండి, ప్రజలందరినీ పిలవండి. ఎవరికైతే మెజారిటీగా జనాలు చెప్తారో వాళ్ళకే టికెట్ ఇవ్వండి. మేము కాదాము. ఆయన ఏమి రెడ్డప్ప గారు మాకు వ్యతిరేకించారు. ఆయన లోకల్ నాన్ లోకల్ అనే పరిస్థితి ఫీలింగ్ వస్తుంది, ఆల్రెడీ కూడా వచ్చేసింది. అప్పుడే చెప్తున్నారు ఇప్పుడు ఈజీ అయిపోయింది, రెడ్డప్ప తీస్తే సునాయసం అయిపోయింది, ఆయన అపోజిషనే గెలుస్తారనే ఉద్దేశం ఆల్రెడీగా ప్రజల్లో కూడా టాక్ వచ్చేసింది. కాబట్టి దయచేసి మీకు